ఇప్పుడు వచ్చిన మంత్రంలో అత్యంత పరమపవిత్రమైన మంత్రం వచ్చింది. సుగంధ నాసికే పాదు వదనం సర్వధారిణి. సువాసన గల పూలు అన్న సుగంధ ద్రవ్యాలన్న అమ్మవారికి పరమ ఇష్టం. అంత మైమర్చిపోతుందంట. మనకి గుళ్ళల్లో మన దేవాలయాల్లో ఛత్రం అనేది ఉంటుంది. చక్కగా ఒక చిత్రంలాగా ఉంటుంది, ఇట్లా విసురుతుంటారు చామరం. ఆ చామరం అనక గాలి మనకి ఏముందిలే అనిపిస్తుంది. అదే గనక ఆ చామరంతో అమ్మవారికి ఒక ఇస్తే, వెయ్యి ఒక 100 ఏసీలు పెడితే ఎంత గాలి వస్తుందో అంత గాలి వస్తుందంట. అందుకని ఆ చామరంతో అమ్మవారికి అలా సేవ చేస్తారు. చామరం వీజయామి నిత్యం దర్శయామి అని వస్తుంది కదా, అట్లాగనమాట. చూడండి ఇంకొకసారి పెట్టండి. అలా చూపించండి, అలా చూపించి అలా రాసినట్టుగా భావించండి. సుగంధ నాసికే పాదు వదనం సర్వధారిణి జీవాంత చండికా దేవి గ్రీవాంశు భద్రికా దద అశోక వాసిని చేతో దేవాహు వజ్రధారిణి హృదయం దంతా దేవి ఉదరం సింహవాహిని కటీం భగవతి దేవి బావురు వింధ్యావాసిని మహాబలాచ జంగి ద్వేపాదో భూతల వాసిని ఏవం సీతాది దేవిత్వం త్రైలోక్య రక్షణాత్మిక రక్షమాం సర్వగాత్రేషు దుర్గా దేవి నమోస్తు. సర్వమంగళమాంగళ్యే శుభ సర్వార్థసాధికే శరణ్యే త్రయంబక దేవి నారాయణి నమస్తుతే. మళ్ళీ కుంకుమ తీసుకోండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభక్తే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మయే నమః, ఓం శుచియే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వద్ధాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం వివావరీ నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షి నమః.